హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓట్స్ కిచిడి చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్కి కూడా అయిపోతుందండి ఈ కిచిడి, అండ్ హెల్దీ కూడా. ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి. బలం, షుగర్ ఉన్నవాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు, పీసీఓడి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి మనం దీన్ని తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి. మనకి టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్కి కూడా అయిపోతుందండి. నేను ఇక్కడ ఫస్ట్ ఓట్స్ తీసుకున్నానండి, క్వికర్ ఓట్స్, నార్మల్ ఓట్స్ తీసుకున్నాను. వాటిని ఇలా బాండల్లో వేసి వేయిస్తున్నానండి. ఒక 2 మినిట్స్, ఎక్కువ వేయించకూడదండి, మాడిపోతాయి మళ్ళీ ఇవి. ఒక జస్ట్ 2 మినిట్స్ మాత్రమే వీటిని వేగనిస్తున్నాను. అలా చేయడం వల్ల మరీ పచ్చిగా అనిపించవండి. కొంతమందికి పచ్చిగా అనిపించి తినాలనిపించదు, అందుకని జస్ట్ ఇలా 2 మినిట్స్ వేయించుకుంటే బాయిల్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇలా పొలుకులు పొలుకులుగానే ఉంటుందండి ఓట్స్ అనేది, టేస్టీగా అనిపిస్తుంది మనకి. అందుకని ఇలా వేయించుతున్నాను ఒక 2 మినిట్స్. వాటిని పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేస్తున్నాను. వేసిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసానండి. ఈ ఆనియన్ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి మనం. దీంట్లో మనం కూరగాయ ముక్కలు కూడా వేస్తామండి. అందువల్ల ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఏ టైంలో తీసుకున్నా కూడా టమ్మీ ఫుల్గా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాము, అండ్ హెల్త్కి మంచిదండి. ఈ పసుపు కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుని బాగా వేగనివ్వాలి ఈ ఆనియన్స్ అన్నిటినీ. ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి నేను. దీంట్లోనే బీన్స్ కూడా వేసేస్తున్నాను. నేను ఇవి బాయిల్ చేయలేదండి, ఏ కూరగాయని బాయిల్ చేయలేదు. నార్మల్గా నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. బాయిల్ చేసి దీంట్లో కలుపుకొని వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను బీన్స్, ఇక్కడ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ ఏ కూరగాయ ముక్కలైనా మీకు వేసుకోవచ్చు, మీకు ఇష్టమైనవి, కాలీఫ్లవర్ కానీ, ఇంకా ఏది ఇష్టమైతే, ఏ కూరగాయలు మీకు ఇష్టమైతే అవన్నీ వేసుకోవచ్చు. నేను దీంట్లో బీన్స్, క్యారెట్, బటానీ వేసుకుంటున్నాను ఈరోజు. కొంచెం బటానీ, పచ్చి బటానీ అండి, బాయిల్ చేయలేదు, ఇవి కూడా పచ్చివే. వీటిని కూడా వేసి వేగనిస్తున్నానండి. మూత పెట్టి వీటిని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత టొమాటో వేసేసానండి. 1 టొమాటో కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేశాను. అది కూడా మగ్గిన తర్వాత నేను పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నానండి, దాన్ని వేసేసుకున్నాను. మీకు ఏ పప్పు ఇష్టమైతే అది వేసుకోవచ్చండి, ఎర్రకంది పప్పు అలాంటివైనా బాగుంటాయి, కందిపప్పు అయినా. నేను ఈరోజు పెసరపప్పు వేసి చేస్తున్నాను దీన్ని. ఇది 2 మినిట్స్ మగ్గనివ్వాలండి.
ఇలా 2 మినిట్స్ ఈ పప్పు కూడా మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించిపెట్టుకున్న ఈ ఓట్స్ అంతా వేసేసానండి. నేను బాగా ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం కలిసేలాగా. కలుపుకుని 2 మినిట్స్ ఉంచుతున్నానండి, ఇలాగే టేస్ట్ బాగుంటుందని. తర్వాత దీంట్లో వాటర్ పోసి ఉడకనిస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను వాటర్ వేసేస్తున్నానండి. 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి ఓట్స్కి. ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు దీంట్లో మనం వెజిటబుల్స్ అవి కూడా వేసాం కాబట్టి 1 గ్లాస్ ఓట్స్కి 2.5 గ్లాస్ వాటర్ పడుతుందండి ఖచ్చితంగా. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నానండి ఓట్స్, అందుకని 5 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. మీకు మధ్యలో ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ పోసుకోవచ్చండి. ఎక్కువగానే పడతాయండి ఓట్స్కి వాటర్ అనేవి. దీంట్లో ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి నేను సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. దీన్ని మినిమం 15 మినిట్స్ అన్న పడుతుంది ఇది కంప్లీట్ అవడానికి. బాయిల్ అయిపోయిందండి. ఒకసారి సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకోండి, సరిపోకపోతే ఇక్కడ మళ్ళీ వేసుకుని బాయిల్ చేసుకోవచ్చండి. దీన్ని కొంచెం లూజ్గా ఉంచితేనే బాగుంటుందండి, మరీ గట్టిగా చేసేస్తే తినాలనిపించదు. ఆటోమేటిక్గా ఇది ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుందండి, అందుకని మనం కొంచెం లూజ్గానే ఉంచాలి. నేను ఇక్కడ కొంచెం మిరియాల పొడి వేసుకున్నానండి. ఇది కంప్లీట్లీ మన ఆప్షన్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఈ మిరియాల పొడి అనేది కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర కూడా మీ ఆప్షన్ అండి. కొంతమందికి ఇలాంటి రెసిపీస్లో కొత్తిమీర వేసుకొని తినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయొచ్చండి ఈ కొత్తిమీరని. రెడీ అయిపోయిందండి మన ఓట్స్. నేను ఫైనల్గా నెయ్యి వేసుకుంటున్నాను, ఇది కూడా మన ఆప్షనేనండి. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కొంచెం కమ్మదనం వస్తుందండి పిల్లలకి అది పెట్టేటప్పుడు. మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది, అందుకని నేను వేశాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన ఓట్స్ కిచిడి రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది, అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.